మనం ఏది స్పష్టముగా మాట్లాడినా మాట్లాడకపోయినా పర్లేదు, కానీ వాక్యాన్ని స్పష్టముగా మాట్లాడాలి. ఆయన నోరు తెరిచి మాట్లాడుతూ ఆయన మొట్టమొదటిగా అన్న మాట చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. బాగా వినాలి, ఆయన ప్రసంగంలో మొట్టమొదటి ప్రసంగంలో ఉన్న మాట ఏంటి చెప్పండి? ఆయన బోధలో ప్రాముఖ్యమైనది, బోధలో ప్రాముఖ్యమైన పాత్రను పోషించింది ఏ విషయాన్ని గురించి చెప్పండి? ఆత్మను గురించి. ఈరోజు బోధలో ఆత్మీయ సంగతులు తక్కువ, శారీరకమైన సంగతులు ఎక్కువ. నోరు తెరిచి మాట్లాడిన ఆయన బోధలో మొట్టమొదటి మాట శారీరకమైన విషయాలు ఏమెత్తలేదు. ఆత్మ, ఆత్మ. ఒక మనుష్యుడికి కావలసినది ఆత్మీయ సంగతి, ఒక మనుష్యుడికి కావలసినది ఆత్మను గూర్చిన జ్ఞానము, ఒక మనుష్యుడికి కావలసినది ఆధ్యాత్మిక ఎదుగుదల. ఎక్కడ కనబడుతున్నా చెప్పండి, ఈరోజు ఆత్మీయ విషయాలు తక్కువ, శారీరకమైన ఢాంబికమైన దీవెనల కొరకు బోధ. ఇదిగో ఆయన యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఇల్లు కట్టుకున్నాడు, తెలుసా? ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ డెమో, అది సాక్ష్యం చెప్తారు. ఇలాంటి మైక్ ఒప్పిస్తారు, ఇలా నిలబెడతారు, నిలబెట్టి చెప్పు ఏం చెప్పాలి, ఇల్లు కట్టుకున్నానని చెప్పు ప్రభు నమ్ముకున్న తర్వాత. యంత్రవేదిలో లేదా ఈ పరిసర ప్రాంతాలు, ఈ గొంది, ఈ పరిసర ప్రాంతాలు టాప్ మోస్ట్ బిల్డింగ్ మాదే అని చెప్పి అది చూసిన వెంటనే మళ్ళాంటి కింద కూర్చుని వెంటనే ఇప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి, ఆహా ప్రభువు నమ్ముకుంటే ఏమొస్తుంది, బిల్డింగ్ వస్తుంది. ఇది ఆత్మీయ విషయమైంది. వాళ్ళు ఏ దేనికి సిద్ధం చేయడానికి చెప్పండి, ఇవి ఆత్మీయ సంగతుల, ఇవి దేనిని కోరుతున్న సంగతులు చెప్పండి. మూడు నాళ్ళ ముచ్చట కొరకు చస్తే ఆరు అడుగులు, ఈ ఆరు మూడు అడుగుల్లో కప్పెట్టే మన దేహం కొరకు దేని మీద మన నాలెడ్జ్ డెవలప్ చేస్తున్నాం? ఒక ఆవిడ వచ్చింది ప్రార్థనలో గడపమంది, ఎప్పుడు రాని ఆవిడ, ఆవిడ వచ్చేసరికి నేను ఆశ్చర్యపోయాను. ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అంత ఏమని అడిగాం, జగన్ గారు సీట్లు ఇస్తున్నారు, ఇస్తారన్న పేరు వాలంటీర్. ఆవిడ కూడా పేరు చెప్పిందట, వాలంటీర్ గారు వచ్చి ఇదిగో మీ పేరు కూడా క్షమా చేశారు, మీ పేరు లెక్కల్లో ఉంది, అది దాని కానీ ఆ రోజు నుంచి విపరీతమైన భక్తి పెరిగిపోయి. నేను అనుకున్నాను ఆ రోజే ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడే అనుకున్నాను, ప్రార్థనలో కూర్చునేది సంధ్యవేళ ప్రార్థనలో కుటుంబ ప్రార్థనలో కూర్చుంటే కూర్చున్నాడు ఒకరోజు సడన్ గా రావడం మానేసింది, ఎందుకు రాలేదని మా అత్తను అడిగాను. తర్వాత స్లోగా చెప్పారు, స్థలము రాలేదు. ఎందుకు రాలేదని అడిగితే ఈవిడ పేరు మీద ఆల్రెడీ ల్యాండ్ ఉందట, కరెంటు బిల్ ఉందట, ఇంటి పన్ను ఉందట, అన్నీ ఉన్నాయంట, ఏమన్నా ఇప్పుడు ఏమన్నా అని చెప్పేసరికి భక్తి అంతా పోయింది. శారీరకమైన విషయాల మీద ప్రభువును మనం నేర్చుకోవడం మొదలు పెడితే వస్తే నమ్ముతాం, రాకపోతే ఆయనను ఎగ్గొట్టి తిరుగుతాం. అందుకే ఆత్మీయ విషయాల మీద మమకారం ఉంటుంది. ఒకవేళ శారీరకమైన విషయాలను బట్టే మన ఆధ్యాత్మిక ఎదుగుతుందనుకుంటే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు వాళ్ళు ఎదగలేదు చెప్పండి, పడిపోయారు అరణ్యంలో. వారికి కావలసిన బట్ట దొరికింది, కావలసిన అన్నం దొరికింది, కావలసిన ఆహారం నీళ్లు అన్నీ దొరికాయి, ఎదగలేదు. ఆత్మీయంగా కొట్టుకోల్పోయారు 40 ఏళ్ళు. వారు నడిచి నడిచి ఏమి నేర్చుకున్నారు, ఏమి నేర్చుకోలేదు. బాగా తినడం నేర్చుకున్నారు, బాగా సుఖపడడం నేర్చుకున్నారు, తినేసిన తర్వాత తిరగబడడం నేర్చుకున్నారు. మనిషి దేవుని దగ్గర రాయితీలు కలవాడు పడితే ఇది అయిపోతుంది, ఇంకొకటి ఇంకొకటి అయిపోయి ఇంకొకటి ఇంకొకటి అయిపోయి ఇంకో సైకిల్ పోతే బండి, బండి పోతే కారు, కారు పోతే చెప్పండి అవకాశం ఏమన్నా ఉంటే ప్రభా మినీ జెట్ రాకెట్స్ వచ్చేట్టు నాకు ఒకటి అరేంజ్ అని రాకెట్ మామూలు ఏమన్నా పని చేస్తాం, అవసరమైతే అట్నుంచి అట స్పేస్లో రౌండే వచ్చేస్తా అంటాం. ఎలా ఉండొచ్చు, ఇంటర్మీడియట్లో ఉంటుందండి పాఠం. మనిషి యొక్క కోరికలు అనంతమైనవి, అవి దేవుడి దగ్గర కుదరవుగా కుదరవు, దేవుని దగ్గర ఆయన ఇస్తాడు. కానీ అవసరాల కొరకు నమ్మితే మనకంత అమాయకులు ఇంకెవరూ లేరు. ఈ బోధ చెప్పండి నోరు తెలుసు, ఇలాంటి బోధను బోధించండి. ఒక్కడ మీ దగ్గరకు వస్తే ఒట్టు రారు. ఈరోజు టౌన్ సంఘాలు నిండడానికి కారణం ఏంటి, ఇల్లు వస్తుంది, బండి వస్తుంది, నీ మొండు బకాయికి నీకు పెళ్ళి అవుతుంది, నీకు పిల్లలు పుడతారు, ఇలాంటివి చెప్తారు. సెంట్రల్ ఏజ్లతో దబాయించేస్తున్నాయి చర్చిలకు.
రోజు ఎందుకు ఆ చర్చికి వెళ్తారంటే ఆ చర్చిలో మ్యూజిక్ బాగుంటుందట. ఆ చర్చికి ఎందుకు వెళ్తారంటే సెంట్రల్ ఏసీ బాగుంటుంది. ఆ చర్చికి స్క్రీన్లు బాగుంటాయి. ఆ చర్చికి ఎందుకు వెళ్తారు? అదిగో అక్కడ లైట్స్ ఆపి ఆన్ చేస్తుంటారు, బాగుంటుంది. నువ్వు వెళ్ళేది కళ్యాణ మండపానిక, థియేటర్కా, లేకపోతే నువ్వు వెళ్ళేది సంత బజార్లో నువ్వు ఎంటర్టైన్మెంట్ చేసే ప్రోగ్రామ్స్కా? దేనికి? కాస్త కూర్చొని వాక్యాలు వినడానికి. ఎంటర్టైన్మెంట్ అంతా దేనికి? ఆత్మీయ విషయాలు అక్కడ ఎక్కవా? ఎక్కువ కాదు, అక్కడ ఉంటేగా నేర్పించడా. మరి ఎక్కడుంటే ఇలాంటి పూర గుడిసెల్లో దొరుకుతాయి? ఎక్కడుంటాయి ఇలాంటి నాణ్యమైన సేవ? లేమిలో ఇబ్బందుల్లో మతికులు తిని పాచిపోయిన అన్నాన్ని పరమన్నంలో తింటున్న నాణ్యమైన సేవకుల దగ్గర దొరుకుతాయి. దేవుని కొరకు ఏమైనా పర్లేదని అన్ని వదులుకొని బతికే ఇలాంటి ఉన్నతమైన సేవకుల దగ్గర దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళ ఆత్మ విషయమై ఆలోచించే ఆత్మ విషయమే ఆలోచించేవాడి వాడి ప్రార్థన 2 నిమిషాలు నుంచి చెప్పొచ్చండి, వాడు ఎంతగా ఆత్మీయంగా ఉన్నాడు. ఆత్మ విషయం మీద జ్ఞానం ఉన్నవాడు ఆ 2 నిమిషాల ప్రార్థన నడిపింపుని బట్టి చెప్పే. ఆత్మీయ విషయాల మీద పట్టున్నవాడు ఆ 2 నిమిషాల మాటలు విని చెప్పు. ఈరోజు ఎక్కడ చెప్పిన అంత ప్రాస్పర్టీ 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 మీన్స్ సమృద్ధి క్రైస్తవ్యం అంతే. ఎంత దౌర్భాగ్యం తెలుసా? దేవుడు దీవించాడని చెప్పి లగ్జరీ లైఫ్ని గడుపుతూ రెస్టారెంట్లో కూర్చుని సేవకులండి, రెస్టారెంట్లో కూర్చుని 5 స్టార్ 7 స్టార్ సామాన్యుడు వెళ్ళలేని హోటల్స్ రూమ్లో కూర్చొని అక్కడి నుంచి సెల్ఫీలు తీసి దేవుడు మమ్మల్ని బ్లెస్ చేశాడని ఈరోజు సోషల్ మీడియాలో నేను అడుగుతున్నాను. ఒక సగటి విశ్వాసికి ఏం చూపిద్దామని అది చూపించి, అంటే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేసి మిమ్మల్ని 5 స్టార్లో పెట్టాడు, మమ్మల్ని బ్లెస్ చేయక పాకలో పెట్టాడా? ఏమి నేర్పిద్దామని? ఈరోజు సెలబ్రిటీ సేవకులు చాలామంది 5 స్టార్లో నెంబర్ వన్ విమానాల మీద తిరుగుతూ ఫారెస్ట్ డబ్బులు ఎక్కువైపోయి ఇష్టానుసారమైన ఐటమ్స్ తింటూ అవి ఫోటోలు పెడుతున్నారు. ఇంకా విషయం అడితే ఆత్మీయ విషయాలు చెప్పకుండా శారీరకమైన విషయాల మీద మమకారాన్ని నేర్పించారు. కనుక శారీరకమైన మనసు గలవారు శారీరకమైన విషయాల మీదే మనసు అట్టి వారి వారి కావాలి. ఊగేసే మ్యూజిక్లు కావాలి, ఎగిరేసే మ్యూజిక్లు కావాలి. కాస్తంత అలా కూర్చొని ఇక్కడ ఇలా నిలబడి వాక్యం ఏముందని శ్రద్ధగా చెప్పే వినేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు. ఈ ఆత్మీయ విషయాలు మీకు ఇంకా ఎక్కువగా అర్ధగంట పెంచి మాట్లాడితే మీరు ఉంటారనుకుంటున్నారు? నీ మనసు ఉండనివ్వదు, ఎందుకంటే అది ప్రార్థనలోనే గడుపునది. అందుకే చెప్తున్నాడు ఆత్మ విషయమై దీనులు, ఆత్మ విషయమై దీనులు. నేను అడుగుతున్నాడు, మనకు తెలిసిన వాక్యం ఇది. మనం ఎంత మత్తుబారిపోయామో, మనం ఎంత పట్టించుకోకుండా ఈ వాక్యాన్ని వదిలేస్తామో ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఆత్మ విషయమై దీనులైన వారంటే, మిమ్మల్ని అడుగుతున్నాను, ఆత్మ విషయమై దీనులైన వారంటే అసలు ఆ విషయం ఏంటి? ఆత్మ విషయమై దీనులైన వాడు అంటే చాలా మంది అన్నారు దీనులు అనగానే సైలెంట్గా మాట్లాడబడుతున్నారు. అదే దాని అర్థం. మనం ఇంకా సండే స్కూల్ లెవెల్ కన్నా దారుణంగా ఉన్నామంటే గుర్తేంటో చెప్పను. ఇదిగో ఇలాంటి విషయాలే ప్రారంభపు విషయాలే, పునాదులే క్రైస్తవ్యానికి మౌలికమైన పునాదులే. మనకు అర్థం లేదేమో.